కాటమరాయుడు రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఇక పవన్ తన తదుపరి సినిమాని వచ్చే నెలలో మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీకి త్రివిక్రమ్ రాసిన కథ ఇదే అంటూ ఒక ఆసక్తికర కథనం ప్రస్తుతం ఫిలిం నగర్ లో ప్రచారంలో ఉంది. టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కథ ఒక రివెంజ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ కు తండ్రి పాత్ర చేస్తున్న క్యారెక్టర్ కు ప్రతి విషయానికి ఒక స్టాండ్ బై ఉండాలి అన్నది ఆ వ్యక్తి ఆలోచనట. అందుకోసమే అతడి జీవితంలో 2 భార్యలు, 2 వ్యాపారాలు, 2 ఇళ్లు, అదేవిధంగా 2 ఆఫీసులు, ఇలా ప్రతి విషయంలోనూ 2 లేకుండా అతడి జీవితం ఉండదట. ఇలాంటి పరిస్థితులలో పవన్ తండ్రిని అతడి వ్యాపారానికి సంబంధించిన విరోధులు చంపివేయడం జరుగుతుంది అని టాక్. దీంతో 2వ భార్య కొడుకైన పవన్ ను తన తండ్రి మొదటి భార్య పిలిచి తన సవతి కొడుకు పవన్ ను తండ్రిని శత్రువులపై పగా తీర్చుకోమని చెబుతుందట. ఈ కథ కోసం చాలా కమర్షియల్ అంశాలు త్రివిక్రమ్ జోడిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 2 భారీ ఇళ్లు, 2 భారీ ఆఫీసులు పక్కపక్కనే ఉండే విధంగా పవన్ తండ్రి క్యారెక్టర్ అద్భుతంగా ఉండేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనిరుద్ధ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఏమైనా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వెరైటీ కథ ఎంతవరకు నిజమో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.